మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 13:22 పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే పాపాత్ములు అనగా దేవుని మాటను విననొల్లని వారు, దుష్టత్వంతో దుర్మార్గతతో ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యముతో జీవిస్తూ ఎంత చెప్పినా వినకుండా దేవుని నుండి పొందవలసిన ఆశీర్వాదాలను కోల్పోయేవారు. అలా కోల్పోయిన ఆశీర్వాదాలను ఎవరు పొందుకుంటారు అనంటే నీతిమంతులు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు. యేసునందు వారికి దాచబడిన ఆశీర్వాదాలతో పాటు వారు కోల్పోయిన అనగా పాపాత్ములు కోల్పోయిన ఆశీర్వాదాలు కూడా నీతిమంతులకు అనుగ్రహించబడతాయి. అలా అనుగ్రహించబడి వారి కొరకు ఉంచబడినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మన నీతిని బట్టి లోకం మనల్ని ద్వేషించవచ్చు, దూషించవచ్చు, అయినా బాధపడవలసిన పని లేదు. ఎందుకనంటే మనము సమస్త ఆశీర్వాదాలలో పాలివారమవుతాము. అనగా పోగొట్టుకున్న వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాము, మన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుని అనేకులకు దీవెనకరంగా ఈ లోకంలో జీవిస్తాం. అంటే కేవలము ఆస్తి అంతస్తులంటే డబ్బు, హోదా, ఇహలోక సంబంధమైనవి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు, శారీరక సంబంధమైన దీవెనలు, మానసికమైనటువంటి దీవెనలు, ఇవన్నిటితో కలిసి మనము నింపబడి అనేకులకు దీవెనకరంగా ఉంటాం. అటువంటి కృపలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా మనం ఉందాం, అలా ముందుకు సాగుదాం, దేవుని ఆశీర్వాదాలతో నింపబడదాం. దేవుడు మనలను నీతిమంతులుగా చేసినందుకు దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను అలా దీవించి నడిపించునుగాక. ఆమేన్.